భయపడద్దు. ఈ యొక్క వాడ పగిలిపోయింది. ఈ వాడ 26:27 దయచేసి ఆ యొక్క వాక్యాలు ఆ అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అపొస్తలుల పౌలు రోమా పట్టణానికి దయచేసి బందీగా ఆ జైల్లో వేయబడటానికి ఆ యొక్క అపొస్తలుల పౌలు ప్రయాణిస్తూ ఉంటాడు. అయితే 27 చివరిని మనం చూసినట్లయితే వాడు పడవలో ప్రయాణిస్తూ ఉంటారు. పడవలో ఆ చలికి ఆ రాత్రి అంతా వణుకుతూ ఆ ద్వీప వాసులు ఏం చేశారంటే వారు చేర్చుకున్నారు. అప్పుడు ఎక్కడి నుంచో వచ్చారు పాపం వాడ పగిలిపోయిందని చెప్పి మెలేతి ద్వీప వాసులు అపొస్తలుల పౌలు అదే ప్రకారము 2 వారు